తెలంగాణ నమస్తే నిన్న చందన వెల్కమ్ టు సెంటర్ స్టేజ్ ఇవాళ అసెంబ్లీలో విద్యా విధానాలపై విద్యా ప్రామాణిక అంశాలపై చర్చ జరిగింది ఇక విద్యా ప్రమాణాలు పెంచడమే మా లక్ష్యం అని తిరాస ప్రభుత్వం స్పష్టం చేస్తోంది అయితే కేజీ టు పీజీ అనే అంశాన్ని బడ్జెట్లో ఎక్కడా ప్రస్తావించలేదు విద్యా ప్రమాణాలు విద్యా విధానాలు ఫీజ్ రియాంబర్స్మెంట్ అనే అంశాలపై మనతో మాట్లాడడానికి ఈరోజు నర్రజే గారు మహిళా మోర్చా నాయకురాలు బీజేపీ లక్ష్మీనారాయణ గారు టీడీపీ అధికార ప్రతినిధి అద్దెంకి దయేకర్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి టీఆర్ఎస్ నుంచి తాడు శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్తే అండి వెల్కమ్ టు సెంటర్ స్టేజ్ ఈరోజు మనం విద్యా అసెంబ్లీలో విద్యా ప్రామాణిక అంశాలపైన చర్చ జరిగింది అయితే విద్యా విద్యా ప్రామాణిక అంశాలపైన కేజీ టు పీజీ అనే అంశాన్ని మేనిఫెస్టోలో వివరించినారు మేనిఫెస్టోలో ఉంది ఈ అంశం పైన కానీ ఇక్కడ కేజీ టు పీజీ అనే అంశం పైన ఎక్కడ బడ్జా బడ్జెట్లో దానికి కేటాయింపులు కేటాయించలేదు దీని గురించి మీరు జయ గారు పూర్తిగా బడ్జెట్ని తీసుకున్నట్టయితే అదంతా కూడా అంకెల గారెడ్డి డొల్లలాగానే కనపడతా ఉంది దాంట్లో పెద్ద స్పెసిఫిక్గా మనం మాట్లాడాల్సింది బడ్జెట్ గురించి కాకుండా వారిచ్చిన హామీల గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది ఒకటి వారు మొదటి నుంచి చెప్తున్నటువంటిది తెలంగాణ రాష్ట్ర సాధన కంటే ముందు కూడా వాళ్ళ మేనిఫెస్టోలు వెటకనే ముందు నుంచి కూడా కొన్ని హామీలు ఏవైతే ఇస్తున్నారో అందులో ముఖ్యమైనది కేజీ టూ పీజీ నిర్బంధ ఉచిత విద్య అని చెప్పేసి అని వాళ్ళు మొదటి నుంచి చెప్పడం జరిగింది ఇది దాదాపుగా సంవత్సరం కాలం కలిసింది ఇది రెండవ బడ్జెట్ టిఆర్ఎస్ ప్రభుత్వానికి రెండవ బడ్జెట్లో కూడా వారిచ్చినటువంటి హామీలకు వారు ప్రామాణికంగా ప్రాథమికంగా ముఖ్యంగా తీసుకున్నటువంటి అంశాలకు కూడా వారు అందులో స్థానం కల్పించకపోవడం అత్యంత శోచనీయం దానికోసం మరి రాబోయే రోజుల్లో ఇంకా నాలుగు రోజులు అసెంబ్లీ ఉంది కాబట్టి ఇంకా కొద్ది రోజులు మరి దాంట్లో ఏమైనా చర్చ వస్తుందేమో చూస్తాము వేచి చూస్తూ ఉన్నాము కాకపోతే ఒకటైతే సజెషన్ ఇవ్వగలము ఏదైనా కూడా వాళ్ళు కే కేజీ నుండి పీజీ వరకు విద్య ఏదైతే చెప్పారో అందులో విద్యార్థులు చిన్న చిన్నప్పటి నుంచి చిన్నపిల్లలప్పటి నుంచి కొంచెం పెద్దగా అయ్యేదాకా వారికి ఓట్లు లేవు మెయిన్ వాళ్ళ కాల్ ఓట్లు లేవు కాబట్టి వాళ్ళ గురించి పెద్దగా ఆలోచించలేదేమనిపిస్తుంది కానీ విద్యా విధానం ఎప్పటివరకైతే మారదో తెలంగాణ వెనుకబాటుతనం ఇలాగే కొనసాగుతుంది అనేది మేము అభిప్రాయపడతాం ఓకే లక్ష్మీనారాయణ గారు మీరు చెప్పండి విద్యా ప్రమాణాలు పెంచడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని టీఆర్ ప్రభుత్వం చెప్తోంది కానీ బడ్జెట్లో కేజీ టు పీజీ అనే అంశానికి ఎక్కడ కేటాయింపులు కేటాయించలేదు దీని గురించి మీరేమంటారు కేజీ టు పీజీ అనేది ఒక క్యాప్షన్ వైజ్గా చూస్తే అంటే ఒక నినాదంగా చూస్తే చాలా అట్రాక్టివ్గా కనబడుతుంది మనం ఆలోచన చేసే విధానంలో కూడా మార్పు లేకుండా అలాగే పద్ధతి ప్రకారం పోదామంటే రైలు పట్టాలపై రెండు సమాంతర రైళ్ళు ప్రయాణం చేసినట్టుగా ఉంది ప్రభుత్వము కేటాయించేది విధానం చేసేది అధికారం వాళ్ళ పక్షంలో ఉన్నది చేసే పద్ధతులు వాళ్ళ దాంట్లో ఆర్థికంగా చూసినప్పుడు నిధుల లేమితో విద్యా శాఖ చాలా మటుకు కొట్టుమిట్టాడుతుండే ఒక స్టేజ్లో మనం చూస్తే దాదాపు ఇరవై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రాండ్ ఎయిడెడ్ పాఠశాలలో జీతాలు లేనటువంటి రోజులు ఉన్నాయి బడి పస్తులు ఉన్నటువంటి ఉన్నాయి అటువంటి దాన్ని ఇంప్రూవ్ చేస్తూ చేస్తూ అనేక ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా విధానాలు ఈరోజుకి ఎలా వచ్చిందంటే కేజీలో ఒక అడ్మిషన్ తీసుకోవాలంటే ఎయిర్ కండిషన్ స్కూల్స్లో స్థోమత ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారు స్థోమత లేని వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు స్తోమత అంటే ఆర్థికంగా వెనకబడి ఉండడం సామాజికంగా వెనకబడి ఉండడం సమాజంలో ఒక ఉన్నత స్థానాన్ని పెంపొందించుకోవడానికి ఉన్నత గౌరవంగా స్వీకరించడానికి వాళ్ళను ఒక సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ స్టేట్లో చేయడానికి ప్రమా ప్రమాణపూర్వకంగా చూసుకుని వాళ్ళు ప్రయత్నం చేస్తామని ఒక క్యాప్షన్ ఇచ్చారు కేజీ టు పీజీ బడ్జెట్లో మరి కేజీ టు పీజీ ఎన్ని కులపతులను నియమ నియామకం చేశారు ఎంతమంది ఇంకా ఖాళీగా ఉన్నారు దాట్స్ ఇంపార్టెంట్ పాయింట్ సెకండ్ కులపతి అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ పోతాం చిన్న స్కూల్స్లో ఈ రోజు వరకు కూడా గవర్నమెంట్ స్కూల్స్లో ఫెయిల్యూర్ రేట్స్ చాలా గా ఉంది మొన్న ఈ మధ్యలో కలెక్టర్ గారు వారు కూడా తను ఒక కాన్ఫరెన్స్ తీసుకొని టెన్త్ క్లాస్ మొత్తం రిజల్ట్స్ బాగా రావాలని చెప్పి కోరడం జరుగుతుంది అంటే ప్రయత్నం చేయడం ఒకవంతైతే దానికి ఆర్థిక లేమి అనేది చాలా లోపంగా ఉండడం ఒకటి రెండోది ఏంటంటే చిన్నపిల్లల్ని డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉన్నాయి స్కూల్స్లో డ్రాప్ అవుట్స్ డ్రాప్ అవుట్స్ నువ్వు సెట్ చేయడానికి ఏంటి విధానం బడ్జెట్ ఓకే దట్ ఈస్ ఓకే బడ్జెట్ అందరికీ చెప్తున్నాం లక్ష కోట్లు అంటున్నాం అది ఎంత వస్తుంది ఏంటి అనేది జీతబత్యాలకు ఏం సరిపోతుంది విద్యార్థులకు పుస్తకాలకి పుస్తకాలకు ఇస్తున్నాం వాళ్ళకి ఇచ్చే యూనిఫామ్స్ ఇస్తున్నాం గత ప్రభుత్వం చూసినప్పుడు కూడా తెలుగుదేశం కానీ ఇంకే ప్రభుత్వం అయినా యూనిఫామ్స్ రెడీ చేసి వాళ్ళని పెట్టి టెక్స్ట్ బుక్స్ రెడీ చేసి పెట్ట నో డౌట్ ఇది కొత్త ప్రభుత్వం ఉండొచ్చు కాస్త ఓపికతోనే కానీ విధానాలు తీసుకునేటప్పుడు సరైన పద్ధతిలో పెట్టి ఆలోచన చేస్తే ఈ మధ్యన ఈరోజు కూడా అసెంబ్లీలో ఒక ప్రతిపక్ష నేత కానీ ఒక ఎమ్మెల్యే వై టు టేక్ ది నేమ్ ఓ పద్ధతి ప్రకారం చెప్పాడు దాదాపు ఈ సంవత్సరం ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చాం ఈ ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇచ్చాం దాదాపు నేను వచ్చే కడియం శ్రీహర్ గారు గౌరవించలేని వారి ఉప ముఖ్యమంత్రి అని చెప్పారు రెండు వేల పై చిలుకు మేము స్కాలర్షిప్లు ఇస్తామని రైట్ ఓకే వి వెల్కమ్ దట్ స్కాలర్షిప్ నువ్వు సారీ మీరు ఇచ్చినా ఎవరిచ్చినా విద్యార్థుల శ్రేయస్సు గురించి ఇస్తున్నాము కానీ ఇస్తూ పోతూ ఉంటే తీసుకుంటూ పోతూ ఉంటే దాని యొక్క ప్రయోజనం చేకూరుతుందా లేదా అనేది ఒకటి ఈ విధానాన్ని ఈరోజు కొత్త ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రధాన ప్రతిపక్షంగా మా పైన కూడా బాధ్యత ఉన్నది మీరు చేసే ప్రతి పైసా ఖర్చుకు దానికి ప్రతిఫలము సమాజంలో ఉన్న వ్యక్తులకు చెందాలి అది చెందాలి అంటే కేజీ టు పీజీ ఒక క్యాప్షన్ ఇచ్చేసే బాగుంది దాన్ని రివ్యూ చేయమని చెప్తున్నాను నేను గతంలో కూడా బ్రదర్ శ్రీనివాసరావు ఉన్నారు మీటింగ్స్ తీసుకునేటప్పుడు ఒక క్వార్టర్లీ పెట్టండి మీరు మంత్లీ పెట్టండి తీసుకొని దాన్ని ఏం చేస్తున్నాం మనం దానికి ఇది ఎలా ఇది ఎడ్యుకేషన్ కమిటీ ఉంది యూ పెర్ఫామ్ దట్ రిజల్ట్స్ బిఫోర్ దట్ కమిటీ యూ విల్ బీ ద ఆన్సర్బుల్ డైరెక్ట్ దమ్ ప్రజల్లో కూడా హర్షించగలుగుతాం మేము కూడా ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఎస్ దీస్ ఆర్ ద రియల్ ఫ్యాక్ట్స్ వీళ్ళు చేసే పద్ధతిలోనే కానీ నేను చెయ్యొద్దని అనడం లేదు మీరు చేస్తున్నారు చేసి చూపించండి నేను మేము మొదటి నుంచి చెప్తాం చేసి చూపించడానికి వ్యవధి కావాలా ఓకే యూ టేక్ దట్ బట్ పేజీ కేజీ టు పీజీ ఏంటి అసలు మనం ఆలోచన చేస్తే ఇప్పుడు ఒక స్కూల్లో అడ్మిషన్ తీసుకుందామంటే లక్ష యాభై వేల రూపాయలు అడ్మిషన్ ఫీజు ఏది కేజీ దాంట్లో ఆ లెవెల్లో వెళ్తున్నారు వేరే దగ్గర వెళ్ళాలి అనుకున్నప్పుడు కనీసం ఆ ఫీజు కాకుండా ఒక కూర్చునే కుర్చీ కూర్చో టేబుల్ ఉండాలి పిల్లలకు చదువుకోవడానికి ఒక నీడ ఉండాలి ప్రధానమంత్రి గారు చెప్తా ఉన్నారు చిన్న పిల్లలకు చిన్న ఆడపిల్లలకు సొంత బిడ్డలు అనుకోండి సోదరి ఒక శోచనాలయం ఉండాలి స్వచ్ఛ భారత్ లైన్ ప్రోగ్రామ్ ఇచ్చాడు బడ్జెట్లో మెన్షన్ ఉందా ఈ పద్ధతిలో మేము ఇక్కడ డ్రా చేయగలుగుతున్నాం ఇంత చేస్తున్నాము మరి వీళ్ళ కోసం ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు కొన్ని వేల స్కూల్స్ ఉన్నాయి అందులో ఆర్ టిపికల్ ప్రాబ్లమ్స్ ఫర్ ద ఎంప్లాయీస్ ఆల్సో టీచర్స్ కూడా చాలా అద్భుతమైన పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు లంచ్ బాక్స్ తీసుకుంటే లంచ్ తినే పరిస్థితి లేదు నేను వీటిని అన్నిటిని కూడా వెల్ఫేర్ యాక్టివిటీ టమ్ ఎడ్యుకేషన్ వీళ్ళంతో సహా చేస్తే వాళ్ళ మైండ్ బాగుంటుంది మంచి ఇస్తారు ప్రైవేట్ స్కూల్కు మొగ్గు చూపరు దానికోసం ఒక సిద్ధమైనటువంటి మంచి ఒక ప్రణాళికను రచించి దాన్ని ఆచరణలో పెట్టాలి దాన్ని వెల్కమ్ చెప్తాము క్యాప్షన్స్ కోసం మేము ఇంట్రెస్ట్ లేదండి క్యాప్షన్స్ ఎన్నికల టైంలో మాట్లాడండి ఎన్నికల తర్వాత మాత్రం నిజంగా ప్రతిపక్ష యొక్క స్థానం ఏంటిదో పరిపాలన చేసేటువంటి స్థానం ఏంటిదో కనుక్కోవాలా వాళ్ళకు వీళ్ళకు తేడాలు ఉంటాయి బాధ్యతలు ఉన్నాయి బాధ్యతలతో మాట్లాడే పద్ధతిలో కేజీ టు పీజీ అనేది ఒక క్యాప్షన్ ఏదైనా ఉంటుంది మళ్ళీ పునరాలోచన చేసి పెట్టి పిలిచారు దాన్ని క్రిటిసిజం పక్కకు పెట్టి దాని యొక్క ఇంప్లిమెంటేషన్లో ఏదైనా ఉంటే ఇంకా కొద్ది రోజులు బడ్జెట్ సెషన్ ఉంది దే కెన్ గివ్ మోర్ ఎక్స్ప్లెషన్ దయకర్ గారు మీరు చెప్పండి ఫీజ్ రియంబర్స్మెంట్ విషయంలో గత ప్రభుత్వాలు ముఖ్యంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి చెల్లించలేదు రుసుములు చెల్లించలేదు కాబట్టి ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేడు వందల కోట్ల రూపాయలు బకాయిలను చెల్లించనామో అని చెప్పి కడియం శ్రీహరి గారు ఈరోజు అసెంబ్లీలో అన్నారు దాని గురించి మీరేమంటారు ఒకటి అంటే విద్య అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ ప్రభుత్వానికి ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వానికి ఏరియర్స్ అనేవి రెండు వేల పదమూడు పద్నాలుగు పదమూడు వందల కోట్లు ఉండే రెండు వేల పద్నాలుగు తెలంగా తెలంగాణ ప్రభుత్వమే చెల్లించాల్సి ఉండే తర్వాత ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన చాలా కూడా పెండింగ్ ఉన్నాయి అవి కంపల్సరీ ఇచ్చిన డబ్బుతోనే కాబట్టి అవి కంపల్సరీ పే చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది అంటే రెవెన్యూ రెవెన్యూ బడ్జెట్తో వచ్చింది ఈరోజు సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు విద్యకు సంబంధించి ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఏదైతే ఉందో ఆ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఒక కొత్త కొత్త కాన్సెప్ట్ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఎక్కడ కూడా కేజీ టూ పీజీ అనేది ఉచిత విద్య అనేది ఏ రాష్ట్రం కూడా పెట్టని సబ్జెక్ట్ రెండవది ఈరోజు దాని కొరకు అలకేషన్స్ లేవనేది కూడా ఒక పెద్ద చర్చ జరిగిన పరిస్థితి ఉన్నది ఇంకోటి ఏంటంటే కార్పొరేట్ విద్య పరిస్థితుల్లో ఏ రకంగా ఉచిత విద్యను తీసుకొస్తాం గతంలో మీరు ఒక పది ఎనిమిది సంవత్సరాల క్రితం పోతే ఉచిత విద్యనే ఉన్నది ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులే ఇంజనీరింగ్లోకి పోవడం అమెరికాలకు పోయినా ప్రభుత్వ స్కూల్లే నాణ్యమైన విద్యను అందించిన ఒక విద్యాలయాలుగా ఉన్న పరిస్థితుల్లో కా పంతొమ్మిది వందల తొంభై ఒకటి తర్వాత వచ్చిన ఫ్లోలో గ్లోబలైజేషన్ ఎఫెక్ట్లో అన్ని ప్రైవేట్ స్కూల్లో వీలైతే దాని పేరు ఏమంటారు షెటర్ స్కూల్స్ కూడా వచ్చిన పరిస్థితి వాటి నుంచి ఇప్పుడు అక్కడ కూడా ప్రతి రెండు నుంచి రెండు లక్షల వరకు ఏది ఫీజులు చెల్లించేది ఇప్పుడు సగటు వ్యక్తి రెండు వందల రూపాయలు పర్ మంత్ నుంచి రెండు లక్షలు ప్రయాణం వరకు పే చేసే పరిస్థితుల్లో సగటు విద్యార్థి నిరుపేద విద్యార్థి చదువుకునే వీలు లేని పరిస్థితి అయింది ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలు లేవా అంటే రోజుకు రోజుకు దిగజారుతున్న పరిస్థితుల్లో ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలని నిర్వీర్యం చేయడానికి ప్రైవేట్ పాఠశాలలు చేసిన ఏ అయితే కుట్రలు ఉన్నాయో అవన్నీ కూడా ఇక మనం చర్చ పెట్టుకుంటే పోతే కాదు కానీ ఈరోజు ప్రభుత్వం ఏం చేసింది కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య ఇస్తామని చెప్పేసి ప్రయత్నం చేసింది దానిలో భాగంగా జరిగిన ఈ ఈ ఎన్నికల ఉన్న అంశానికి సంబంధించి రెండో బడ్జెట్లో కూడా ఎలకేషన్స్ లేదనేది ఒక ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చర్చ దీన్ని ప్రభుత్వం అంత ఆషామాషిగా తీసుకుంటే అయ్యే పని కాదు అసలు ఫస్ట్ ప్రైవేట్ సెక్టార్లో ఉన్న స్కూల్స్ని ఎట్ట రెగ్యులరైజ్ చేయాలి అనేది కనుక చర్చ పెడితే ఒకవేళ అవి పెద్ద ఎత్తున మాఫియాగా మారిన ఆ స్కూల్స్ను ని నిరోధించడం అనేది సాధ్యమా అన్న తర్వాత మనం ఉచిత విద్య గురించి ఆలోచిస్తే ఇంకా ఇంకా కేటగిరీ ఉంటుంది ఇప్పుడు పదకొండు వేల రెండు వందల పదహారు కోట్లు విద్యకు సంబంధించి పెట్టిండ్రు అయితే ఈ యొక్క ముప్పై శాతం విద్యా వైద్యానికి ఉండాలనేది మామూలుగా ఇంటెలెక్చువల్స్ కానీ మేధావులు కానీ చెప్పే పరిస్థితులు మనం ఒక పది శాతం పె పది శాతం నిధులు దానికి వెచ్చించుకోగలిగినాం కానీ ఒక రాత్రు ఒక సంవత్సరము ఒక ఐదు సంవత్సరాల పీరియడ్లో కూడా ఇది ఇంప్లిమెంట్ అయ్యే అంశం కాదు ఇది ఒక కూలంకుశమైన అధ్యయనం జరగాలి అసలు విద్యార్థి నేపథ్యం తన యొక్క స్టాండర్డ్ ఆఫ్ స్టడీస్ని బట్టి దీన్ని చేస్తే ఆ అవకాశం ఉంటుంది తప్పితే ఎవరిని పడితే వాళ్ళని ఒకే ఘాటాన గట్టి ఒకవేళ ఎడ్యుకేషన్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తామన్నా కూడా అది అయ్యే పని కాదు అయితే ఒక వంతుల వారిగా గవర్నమెంట్లో ఉండే స్కూల్స్ను నాణ్యమైన స్కూల్స్గా చేయగలిగితే డ్రాప్ అవుట్స్ అంటే డ్రాప్ అవుట్స్ ఒకటి ఉండరు తర్వాత పోయే విద్యార్థులు ఆ స్కూల్లో ఏ ఫెసిలిటేషన్ ఉందో ఈ స్కూల్లో అదే ఫెసిలిటేషన్ ఉందంటే వాడు ఆగిపోతాడు లేకపోతే దీనికంటే ఆడ ఎక్కువ ఎక్కువన్నా కూడా అది పే అయినా పోవడానికి ఈరోజు విద్యార్థులు ముందుకు వస్తుండ్రు కాబట్టి ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైనవిగా ఉన్న వాటిని పునరుద్ధరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది అది అయిన తర్వాతనే ఉచిత విద్య మీద ఆలోచిస్తే ఇంకా కొంచెం కేటగిరికల్గా బాగుంటుందని నా యొక్క ఫీలింగ్ ఓకే అర్థం దయాకర్ గారు అంటే నార్మల్గా ఇంతకుముందు ప్రభుత్వాలు పదిహేడు వందల కోట్ల బకాయిలను ఇప్పుడు మేము చెల్లించినాము కొత్తగా అని చెప్పి అంటున్నారు అయితే ఇంతకు ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నింటినీ పట్టించుకోలేదు లెక్క చేయలేదు అందుకే మా పైన ఇంత భారం పడింది అని చెప్పి టిఆర్ఎస్ ప్రభుత్వం అంటోంది ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి మొత్తం తెలంగాణలో ఉన్న రోడ్లన్నీ పోయలేదు అందరం కూడా వ్యతిరేకిస్తాను ఐదు వేల కోట్లు తెలంగాణ ప్రభుత్వం రాగానే రిలీజ్ చేసింది ఈ రోజు సర్ప్లస్ రెవెన్యూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది అది ఆంధ్ర ప్రభుత్వం అయినా తెలంగాణ ప్రభుత్వం అయినా ఇప్పుడు నీకు మిగులు బడ్జెట్ ఐదు వందల ముప్పై ఒకటి రెవెన్యూ మిగులు ఉంది అంటే మీరు ఎన్ని ఖర్చులు పెట్టుకున్నా ఏం చేసినా ఫైవ్ థర్టీ వన్ క్రోర్స్ ఇంకా ఉంది అప్పటికీ స్టేట్ విభజన జరిగేంత వరకే రెండు వేల రెండు వందల కోట్లు రెవెన్యూ ఇక్కడ ఉంది అక్కడ డెఫిజిట్ రెవెన్యూ ఉంది దాదాపు ఆడ పదహారు వేల కోట్ల నష్టాల్లో అక్కడ ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ నష్టం ఏం చేయలే తర్వాత మేము చెల్లించాల్సిన బకాయిలు కంపల్సరీ చెల్లించాల్సిన అవసరం ఉంటుంది అది చెల్లించే తేదీలు ఇప్పుడు మీకు బిల్లు పెట్టిన కాంచి జరిగిన తతంగం అంతా చూస్తారు మొత్తం ఆంధ్రాకి ఐదు వందల కోట్లు రెండు వందల రెండు వందల కోట్లు ఇష్టం వచ్చిన కాన్స్టిట్యున్సీకి అక్కడున్న ఆ మంత్రులైతేంది ముఖ్యమంత్రి అయితే మొత్తం డిస్క్రిషనరీ పవర్స్ ఒక ఒక చిత్తూరు ఆయన పేరేంది కిరణ్ కుమార్ రెడ్డి కాన్స్టిట్యున్సీకి ఏడు వందల కోట్ల రూపాయల వాటర్ది ఏదో చేసుకుంటున్న పరిస్థితి ఉండే కాబట్టి అట్లైనా కూడా ఇంకో చూస్తే ఏదో ఆఫీసులు చదువుకొని పోయేటప్పుడు బాత్రూమ్ ల్యావటరీలను కూడా వదిలిన పరిస్థితి ఉన్నది కాబట్టి రెవెన్యూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది పే చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం అన్నప్పుడు అది టీఆర్ఎస్దా కాంగ్రెస్దా బీజేపీ టీడీపీ దా అని ఉండదు ప్రభుత్వం అన్నప్పుడు అది ప్రజలది ప్రజల యొక్క భారాన్ని మోయాల్సిన బాధ్యత ప్రభుత్వం అంది ఉంటుంది అది ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఒకవేళ అట్లనే అనుకుంటే ఇప్పుడు కొత్తగా తెలంగాణ ప్రభుత్వం వచ్చి సెక్రటరియేట్ కట్టుకోలేదు పైసలు తెచ్చుకోలేదు అధికారులను ఏమి నియమించలేదు ఉన్న అధికారులనే సర్దుబాటు జరుగుతుంది కాబట్టి ఈ అంశాలు ఇది కేవలం పొలిటికల్గా మైలేజ్ వచ్చే అంశం ఉంటుంది తప్పితే దానివల్ల వచ్చే ప్రయోజనం కూడా ఉంది మరి అట్లాంటి నేను ఇరవై రెండు వేల కోట్ల బడ్జెట్ ఇచ్చినాం కదా మీకు అవన్నీ ఇచ్చేస్తే మేము మిగతా పే చేస్తాం మేము మళ్ళీ ఆ పని అంటారు కాబట్టి ప్రభుత్వం అనేది ప్రజల ఆస్తి ఆ ప్రజల కొరకు ప్రభుత్వం ఏ అప్పులు ఉన్నా కూడా బకాయిలు ఉన్నా చెల్లించాల్సిన బాధ్యత ఉంటుంది కానీ అది కాదు వీళ్ళు కొత్తగా ఇచ్చిన హామీల మేనిఫెస్టోలోని అంశాలకు సంబంధించిన అలొకేషన్స్ ఏవైతే అవి లేవనే కదా ఇప్పుడు ఇండ్లకు ఇండ్లకెందుకు బడ్జెట్ లేదు విద్యకు ఉచిత విద్యకు ఎందుకు బడ్జెట్ లేదు కేజీడి పీజీకి ఎందుకు లేదు తర్వాత తండాలను గ్రామ పంచాయతీలు చేయడానికి ఎందుకు ప్రభుత్వం ముందుకు రావట్లేదు ఇవి కదా చర్చ ఇప్పుడు మిషన్ కాకతీయ ఏజెండాలో లేదు వాటర్ గ్రిడ్ని ఏజెండాలో లేకపోయినా మనం రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు అలకేట్ చేసుకోగలుగుతున్నాం అట్లాటప్పుడు అల అలకేట్ చేయాల్సిన వాటిని నెగ్లెక్ట్ చేయడం వెనుక ఉన్న అసలు ఆంతర్యం ఏందనేది మనం ఇప్పుడు ఈ చర్చ ఇప్పుడు విద్యాది ప్రయారిటీ ఇక్కడ ఒక క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ లేదు ఇక్కడ తెలంగాణలో అది కూడా రూరల్ తెలంగాణ ఇంకా పూరుగా ఉంటుంది అంటే తెలుగు మీడియం స్కూల్స్ ఉంటాయి ఇప్పుడు ఐటీఐఆర్లో వన్ ల్యాక్ ఎంప్లాయ్మెంట్ ఉందనుకో వానికి ఏం తెలుస్తుంది వానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి తెలియదు వాళ్ళు ఎంసీఏ చేసినవి కాదు ఏదో డిగ్రీ అంటే సో కాల్డ్ ఆ ఇంటర్మీడియట్ కాలేజీలలో ప్రైవేట్ కాలేజీలలో డిగ్రీకి వస్తాడు డిగ్రీ నుంచిగా ఇక నేను నిరుద్యోగిగా మిలిగి జాబ్ సెర్చ్లో ఉంటాడు కానీ ఇక్కడ హైదరాబాదులో హైదరాబాద్ తెలంగాణకు ఉంది కాబట్టి హైదరాబాద్లో వచ్చే ఉద్యోగాలన్నీ తెలంగాణ రూరల్ పీపుల్లో తెలంగాణ ప్రజలే తీసుకుంటారు అనేది కాదు ఇప్పుడు ఆ విద్యను స్టాండర్డైజేషన్ చేయడానికి ఇప్పుడు మొదలు పెడితే ఈ యజ్ఞం నాకు తెలిసి ఒక ఇరవై సంవత్సరాల వరకు ఫుల్ఫిల్ అయ్యేది దానికి ఇప్పటి నుంచి ఒక విజన్ డాక్యుమెంట్ కనుక తయారు చేసుకోగానే అసలు ఎట్లా ఉచిత విద్యను ప్రభుత్వ విద్యను అందియగలుగుతాం అనేది ఇంతవరకు ప్రభుత్వం ఆలోచించకపోవడం అనేది మనల్ని ఇప్పుడు చేసే అంశంగా మారిపోయింది రైట్ ఇదే చర్చ ఇదే అంశం గురించి చర్చ కంటిన్యూ అయితే దానికంటే ముందు సెంటర్ స్టేషన్లో ఒక చిన్న విరామం తీసుకుందాం